కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్న. నిజంగా నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ భక్తుని చిన్నప్పటి నుంచి. మీరు నా ప్రొఫైల్ చూస్తే కూడా అదే ఉంటుంది. అంటే నా ప్రొఫైల్ చూస్తే అదే ఉంటుంది. అంటే నేను ఈ షోకు అసలుకి నేను షోకే రా. నేను బేసిక్గా వస్తే 8:00 వస్తాను నేను మార్నింగ్. వచ్చిన అంటే నాకు హనుమాన్ అంటే ఇష్టం, అందుకే వచ్చాను నేను. ఒకటే మాట చెప్తున్నా, జై శ్రీరామ్, జై హనుమాన్. లాస్ట్ 10 నిమిషాలు అన్న, గూస్ బంప్స్ వస్తుంటాయి. 2025 ఇంకా పార్ట్2 ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పార్ట్1నే ఈ రేంజ్లో ఉందా అంటే పార్ట్2 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నాను నేను. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక కామన్ మ్యాన్కి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న, బీజిఎం కానీ అన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. ప్రతి ఒక్క చిన్నపిల్లల కాంచెలు చూడాల్సిన సినిమా ఇది అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. అసలుకి నిజంగా అంటే నవ్విస్తాడు, ఏడిపిస్తారు. అసలుకి ఏమన్నాను, అసలుకి రవితేజ గారు డబ్బింగ్ సీన్స్ కూడా ఎంత బాగుండేవంటే, గెటప్ సీన్ది పాల క్యారెక్టర్ సీన్ అయితే మామూలుగా ఉండదు. అబ్బాబ్బా, ఏమన్నా పీక్స్లో అనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే మనకి ఎప్పుడు నెగిటివ్ రోల్ అయినా చూపించేవారు, దీంట్లో పాజిటివ్ రోల్లో చూపించినారు. అసలుకి అన్న చెల్లెల ఎమోషన్, అన్న అమ్మాయి సారీ అక్క తమ్ముడు ఎమోషన్ అయితే ఏడ్చుకుంటే పోతారు ఆ థియేటర్లు. నిజంగా బాగా కనెక్ట్ అయిపోయిందన్నా ఈ సినిమా. నాకైతే అక్క తమ్ముళ్ళ ఎమోషన్ నిజంగా అంటే అక్క తమ్ముళ్ళు ఉండే ఎమోషన్ ఇంత మంచి కనెక్టెడ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే అసలుకి విజువల్ వండర్స్ ఏమన్నా ఉండేవన్నా, గ్రాఫిక్స్ కానీ, అసలుకి కామెడీ సీన్స్ కూడా ఏమన్నా, అసలు ప్రతి డీటెయిలింగ్ హనుమంతుని కూడా నిజంగా అంటే చూపించే విధానం కానీ అది యూనివర్సిటీలోకి తీసుకుపోయినట్టు అనిపించింది. సూపర్ అంటే ఐరన్ మ్యాన్ 1 ఏళ్ళు మొత్తము అసలుకి అరే ఇట్లా కూడా తీస్తారా అని కూడా అయితే అనిపిస్తుంది. నిజంగా అంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఎక్కడ బోర్ కొట్టలేదు చూడన్న. సినిమా ఎట్లా అనిపించింది హనుమాన్? అన్నా హనుమాన్ సినిమా నిజంగా చెప్తున్నా కదా, నిజంగా వర్త్ వర్మ వర్త్ సినిమా అన్న. ఇదైతే ఎవ్వరు మిస్ కాకండి, పక్కా చూడండి అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. హనుమాన్ ఎవరు తీసిరో కానీ దండం పెట్టాలి. ప్రశాంత్ వర్మ నాను గొప్పవన్న, అంటే మన టాలీవుడ్కి దొరికిన మరో ప్రశాంత్ నీలా అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ తీసే స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ వేరే లెవెల్ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. తేజ అన్న యాక్టింగ్ అంటారా, చిన్నప్పటి నుంచి టీవీలో చూసుకుంటూ వస్తున్నాం, టీవీలో చూస్తున్నాం రోజు. కానీ అదంతా ఒక లెక్క అయితే థియేటర్లో, ఇక థియేటర్లో వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా ఆ స్టోరీ అన్న, స్టోరీకి దండం పెట్టాలి. చెప్తున్నా కదా, జై హనుమాన్ థియేటర్లో కూర్చున్నంతసేపు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకోటి అన్న, ఇది ఒక చిన్న సినిమా, చిన్న సినిమా అంటున్నారు, ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. నిజంగా ఈ సంక్రాంతికి ఇది అనేది ఒక పెద్ద గట్టి పోటీ ఇస్తుంది అన్న. నాకు తెలిసినంత వరకు అయితే ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా తక్కువే అనిపిస్తుంది, కానీ తప్పు మాత్రం అనిపించదు అన్న. అంత బాగుంది సినిమా అయితే. హనుమాన్ సినిమా ఎట్లా అన్నా? హనుమాన్ సినిమా చూశాను అన్న, నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న. ఏంటంటే తేజస్ అజయ్ చిన్న హీరో, ఏంటంటే టెక్నికల్ విజువల్గా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని. దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడే చెప్పాడు అనమాట, మీకు స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కానీ హనుమాన్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది, బ్లాక్ బాస్టర్ అవుతుందని. అదే ఈరోజు చూస్తుంటే చిరంజీవి గారు ఆ రోజు ఏది చెప్పారో ఆయన ఈరోజు ఇంత సక్సెస్ అవడానికి కానీ హనుమాన్ గారే కారణం అనమాట. ఈ సినిమాలో కానీ హనుమాన్ గారు ఉన్నారు కాబట్టి ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది అన్న. అసలుకి హనుమాన్ని మనం ఈ విధంగా నేను ఎక్కడ చూడలేదన్న. ఆ విజువల్స్ వండర్స్ కానీ, పెద్ద విగ్రహం స్టార్టింగ్లోనే ఆ ఎంట్రన్స్ సీన్స్ కానీ చూపించడం, కెమెరా పనితనం అనేది నిజంగా దేవుణ్ణి చూసినట్టే ఉందన్న. ఆ విధంగా ఉంది సినిమా. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్ సూపర్. మీకు ఓవరాల్గా మూవీ ఏం నచ్చింది అసలు? మూవీలో ఏం నచ్చింది బెస్ట్ సీన్? అదే రియల్ హనుమాన్ వచ్చి పవర్స్ ఇస్తారు కదా, ఆ సీన్ నచ్చింది. తేజస్ అజయ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది హీరోది? చాలా బాగుంది. చాలా బాగుందా? కెమెరా పర్ఫెక్షన్ అంతా ఎలా ఉంది నీకు? సినిమాటోగ్రఫీ క్లియర్గా ఉంది. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తావు లాస్ట్కి? జై హనుమాన్. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? హనుమాన్ మూవీ భయ్య చెప్పాలంటే చాలా బాగుంది భయ్య. టాలీవుడ్కి ఇంకొక మొనగాడి డైరెక్టర్ వచ్చాడు భయ్య, ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మనం ఆ మూవీ చూసాం. ఆ మూవీ చూసినప్పుడు వీడు ఎవరో కొత్త టెక్నీషియన్ బాగుంది అనుకున్నాం. నెక్స్ట్ కల్కి మూవీతో ఇంకొంచెం ఇంప్రెస్ చేశాడు భయ్య. నెక్స్ట్ జాంబీ రెడ్డి ఒక డిఫరెంట్ జోనర్స్. మీరు చూసుకుంటే లాస్ట్ 3 మూవీస్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్స్. ఈ హనుమాన్ ఏముందిలే అనుకున్నాం భయ్య. బట్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద థియేటర్, లాస్ట్ బిట్టదాకా భయ్య పైసా వసూల్ మూవీ. ఒక హిందూ గాడ్ని ఒక సూపర్ హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడని ఈసారి ఒక చిన్న డౌట్ ఉంటుంది భయ్య. అంటే ఈసారి హనుమాన్ ఎలా చూపిస్తారని. కానీ భయ్య
వాట్ ఏ వండర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్, వాట్ ఏ విజన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈవెన్ తేజస్ అజ్జా, సీరియస్లీ దట్ కిడ్, తను చిన్నప్పుడే పర్ఫామ్ చేశాడు, ఇక తన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒక సెకండ్ లైక్ సెకండ్ జనరేషన్ హీరో ఇంత పర్ఫార్మెన్స్ వీ వోంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఇంకోటి భయ్యా, తక్కువ బడ్జెట్తో ఇంత క్వాలిటీ అవుట్పుట్. రియల్గా ప్రశాంత్ వర్మ మొనగాడు భయ్యా, ఆయనకి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా పడితే ఇంకా హీ విల్ బి షైన్ అలాట్. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది భయ్యా? హనుమాన్ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఒక్కసారి చూడండి, గుల్లో ఉంటుంది బాజా, ఈ సినిమాలో ఉన్నాడు హనుమాన్ మన తేజ, ఊరా మాస్ భయ్యా. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా మాత్రం వెళ్ళాడు. గుల్లో ఉంటాడు భక్తుడు, సినిమాలో ఉన్నాడు మన హనుమంతుడు, సినిమా మాత్రం ఊరా మాస్ భయ్యా. లాస్ట్ ఒక 5 నిమిషాలు మన కళ్ళు అత్తుకోపోతాయి భయ్యా. వేరే షాట్, హెలికాప్టర్ షాట్ అంటుగా ఆ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ్యా. సంక్రాంతి విన్నర్ భయ్యా, ప్రతి స్కూల్లో వాడతారు డస్టారు, ప్రతి థియేటర్లో సినిమా బ్లాక్ బస్టారు. ప్రతి ఒక్కరు చూడండి భయ్యా, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకేమంటారు, ప్రతి ఇంటికి వస్తాడు బంధువు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇందు. ప్రతి ఒక్కరు చూడండి భయ్యా, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు చేస్తారు కర్మ. ఏం తీసాడ్రా మన ప్రశాంత్ వర్మ, అబ్బా ఏంది భయ్యా, వేరే లెవెల్ భయ్యా. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ కూడా మేము ఫస్ట్ చూసేటప్పుడు ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ ఊహించిన రీతిలో స్టోరీ కూడా ఉంది. కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా, ఎక్కడ కూడా అశ్లీలతనం కానీ ఎక్కడ కూడా అవహేళన కానీ ఎక్కడ లేదు. ఇందులో జోక్స్ కావాలంటే జోక్స్ ఉన్నాయి, ఫైట్ కావాలంటే ఫైట్ ఉంది, స్టోరీ కావాలంటే స్టోరీ ఉంది. మ్యూజిక్ గతంలో అఖండ మూవీ ఎట్లా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో అంతకన్నా అత్యంత అద్భుతంగా మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండు. హీరో నటన కూడా చాలా బాగుంది. ఒక హనుమాన్ పేరుతో తీస్తున్నటువంటి సినిమా, ఎంతో ఊహతో వచ్చాం మేమైతే, ఏ ఊహతోనైతే వచ్చామో అంతకన్నా అద్భుతంగా ఉంది. దర్శకుడు కానీ చాలా తీర్చిదిద్దాడు, ప్రొడ్యూసర్ వీళ్ళంతా చాలా కష్టపడి ఈ సందర్భం, అంటే రేపు జనవరి 22వ తారీఖు అయోధ్య రామ మందిర్ ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో హనుమాన్ సినిమా రావడము చాలా అదృష్టము. అందరు చూడండి కుటుంబ సమేతంగా. హనుమాన్ సినిమా ఎట్లా? చాలా బాగుందన్న, సంక్రాంతికి మంచి బోనితో ఓపెనిందని చెప్తాను. నేను ప్రశాంత్ వర్మకి ఎంత పొగినా తక్కువే.